సడన్ గా అనుకోకుండా వచ్చింది అంకుల్ బస్ లో దిగంగానే ఏమంటే పోద్దాం అనుకున్నాగానే సడన్ గా బస్సులనే సగం పోయింది మొత్తం ఆవడం ఇది కొద్దిగా ప్రమాదకరం. అంకుల్ మీ ఇల్లే నా దగ్గర మీకు ఏమైనా బట్టలు ఉంటే ఒక పాయింట్ ప్లీజ్ అంకుల్. మునుగోడు అంకుల్ మునుగోడికి నల్గొండకి మా అమ్మాయి ఒక అమ్మాయి ఊర్లో ఉన్నాయి అంకుల్ కానీ బస్ ఆగట్లేదు అంకుల్. ఎవడాడు బస్ ఆపనుడు వాళ్ళు ఫుల్ టైట్ ఉంది అంకుల్. నేను లాస్ట్ కున్నా బస్ ఆప డ్రైవర్ డ్రైవర్ ఆపలే బస్ ఆపడు నేను అప్పటికి అంటే ఉన్నా అంకుల్ వస్తున్నాడు వాడు అంగలం ఈయన నువ్వు బస్ స్టాప్ గసన భాగం నాకు కొంచెం వస్తే టాప్తాడు గసన భాగం నాకు కొంచెం వస్తే టాప్తాడు ఒంటే వస్తున్నాను యాన్నో ఉన్నా అంకుల్. అంకుల్ నా పాయింట్ వేసుకుని మీ లింగ్ అని లింగ్ ఒకటి అనుకుంటు ప్లీజ్ మంచిగా ఉంది లింగ్ కూడా. ఎట్లా ఎట్లా బతికి నొల్లం ఎంకన్నా ఇట్లెట్లా అయితే మీరు రెంకన్నా ఇట్లెట్లా అయితే మీరు రెంకన్నా మావాడు వస్తాను నన్ను అర్జెంట్ కోసం ఒకటే సార్ ఆపుకోలేక బస్సులు వస్తున్నా బస్ దిగానే పోసుకున్నా బస్ దిగానే పోసుకున్నా. ఏ నన్ను ఏం చేయాలంటున్నావు చెప్పు. నేను ఉంటే చూడరా ప్లీజ్ వెనకట్టుకోడు తుపాకి లేకపోయినా లపాకి కావాలన్నా అంట అన్నా నా మీ ఇక్కడ దగ్గర ఆయన ఎందుకు ఉత్తుకోపోయి ఏం చేద్దామంటావు మరి మరి 2 కిలోమీటర్స్ మొత్తం మాగం అర్థం కావట్లేదు మాది ఇక్కడ అంకుల్ బయట వచ్చినాం మన మునుగోడు మునుగోడుకి వచ్చిన నల్గొండ పని మీద వచ్చినా తెలుసు నేను నాకు తెలియదు నాకేం తెలుసు అంకుల్ ఈ నల్గొండలో కొత్త మనకి మునుగోడు నుంచి వస్తా ఇది నాకు చాలా మామూలు విషయం అండి. మీరు అలాగే క్యాషువల్ గా జాలీగా మాట్లాడుతుండండి. ఆ సడన్ గా అనుకోకుండా వచ్చింది అంకుల్ బస్ లో దిగంగానే ఏమంటే పోద్దాం అనుకున్నాగానే సడన్ గా బస్సులనే సగం పోయింది మొత్తం ఇది కొద్దిగా ప్రమాదకరం. రేపటి నుంచి వీళ్ళని బ్యాన్ చేస్తా ఉన్నాం. అంకుల్ మీ ఇల్లే నా దగ్గర అంకుల్ జర మీకు ఏమైనా బట్టలు ఉంటే ఒక పాయింట్ ప్లీజ్ అంకుల్. అది మునుగోడు అంకుల్ మునుగోడికి నల్గొండకి మా అమ్మాయి ఒక అమ్మాయి మునుగోడు నుంచి ఆని చెన్నూరులో ఆని మునుగోడు ఊర్లో ఉన్నాయి అంకుల్ కానీ బస్ ఆగట్లేదు అంకుల్. ఊర్లో ఉన్నాయి అంకుల్ కానీ బస్ ఆగట్లేదు అంకుల్. మీ ఊళ్ళో తెలివితేటలు ఇక్కడ వాడకు. ఎవడాడు బస్ ఆపనుడు వాళ్ళు ఫుల్ టైట్ ఉంది అంకుల్. నేను లాస్ట్ కున్నా బస్ ఆప డ్రైవర్ డ్రైవర్ ఆపలే బస్ ఆపడు నేను అప్పటికి అంటే ఉన్నా అంకుల్. వస్తున్నాడు వాడు అంగలం ఈయన నువ్వు బస్ స్టాప్ గసన భాగం నాకు కొంచెం వస్తే టాప్తాడు గసన భాగం నాకు కొంచెం వస్తే టాప్తాడు అవునా నిజమా అనేటట్టు ఉంది తెలుసా. నీ ఒంటే వస్తున్నాను యాన్నో ఉన్నా అంకుల్. అంకుల్ నా పాయింట్ వేసుకుని మీ లింగని అంకుల్ నా పాయింట్ వేసుకుని మీ లింగని అంటాను నాకన్నా వర్స్ట్ గా ఉన్నాడు ఏంట్రా. ఇంకేమన్నా కాదు ప్లీజ్ అంకుల్ నా అంగి కూడా ఎత్తు నీకు మజాక్ చేస్తున్నా అంగి ఒక లింగ్ ఒకటి అనుకు ప్లీజ్ మంచిగా ఉంది లింగ్ కూడా మంచిగా ఉంది లింగ్ కూడా. ఎట్లెట్లా బతికి నొల్లం ఎంకన్నా ఇట్లెట్లా అయితే మీరు రెంకన్నా ఇట్లెట్లా అయితే మీరు రెంకన్నా మరీ అంత ఎదవలా కనపడుతున్నారా ఓ మాదిరిగా కూడా కనపడలేదా ప్లీజ్ అంకుల్ నేను మీ ఫ్రెండ్ మమ్మల్ని నా వల్ల ప్రాబ్లమ్ తెలియబోతుంది అర్థం చేసుకోవడానికి చెప్తున్నా అబ్బాయిని అబ్బాయిని అడిగిన నీ ప్రాబ్లం నాకు పాయింట్ దర్శనం అంకుల్ సడన్ గా నేను ముందు నుంచి వచ్చినా అని చెప్పాను మీరు ప్లీజ్ అంకుల్ చూడరా అంకుల్ అంకుల్ మీదన్నా చూడరా అంకుల్ మీదన్నా లింక్ చేయండి అంకుల్ పిచ్చోళ్ళ గురించి వెంటనే కానీ లైవ్ లో ఇదే చూడటం మనిషికి మంచి సహాయం చేయరా ఇట్లా ఉంటారా
మాకు చేయకుండా మేము ఇక్కడ కుదరం తీసుకుంటున్నాం మాకు చేయకుండా మేము ఇక్కడ కుదరం తీసుకుంటున్నాం అర్థం చేసుకోండా సార్ నీళ్ళని ఉన్నాయన్న కొని నీళ్ళని చెరువు 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 వేయడం తాత నీ నాన్న చేయడానికి నచ్చుకోవడం బోరా ఉతికేసుకో మరి ఉతికేసుకుని మళ్ళీ చుట్టుకోటానికి ఏం లేదు కాదు ఉతికేసుకుని మళ్ళీ చుట్టుకోటానికి ఏం లేదు కాదు దట్స్ వాట్ ఐ వాంట్ నేను ఇక్కడికి ఎమోషనల్ అవడానికి రాలేదు మిమ్మల్ని ఎమోషనలైజ్ చేయడానికి వచ్చాను రారు కూడా లేదు అంకుల్ అందుకే తన్నారు లింగో ఏదో ఒక డిస్టర్ అని కట్టుకొని ఆరేసుకుంటా కాసేపు రారు కూడా లేదు అంకుల్ అందుకే తన్నారు లింగో ఏదో ఒక డిస్టర్ అని కట్టుకొని ఆరేసుకుంటా కాసేపు ఈ కసరు సిగ్గు శరం బుద్ధి జ్ఞానం రోషం పౌరుషం మానవ మర్యాద ఏమైనా ఉన్నాయా ఏదో టెన్షన్ లో ఉన్నట్టు ఉన్నాడు కాసేపు ఆడుకుందాం కంప్లీట్ కాదన్నా అర్జెంట్ కోసే పోసుకున్నా అర్జెంట్ కోసే పోసుకున్నా ఎనకొట్టుకోడు తుపాకి లేకపోయినా లపాకి కావాలన్న అంట అన్న మీ ఇల్లు ఇక్కడ దగ్గర ఇప్పుడు మావాడు వస్తానండి అన్న అర్జెంట్ కోసం ఒకటే సార్ ఆపుకోలేక బస్సులు వస్తున్నా బస్సు దగ్గరనే పోసుకున్నా బస్సు దగ్గరనే పోసుకున్నా ఏ నన్ను ఏం చేయాలంటున్నావు చెప్పు ఇక్కడ ఉంటే చూడండి మా దగ్గర అన్న నీ పాయింట్ ఇరా నా పాయింట్ తీసుకో నా పాయింట్ తీసుకోనా ప్లీజ్ అన్న అర్థం చేసుకోండి నాకు అర్జెంట్ పని ఉందన్న అర్థం చేసుకోండి నాకు అర్జెంట్ పని ఉందన్న అరే నువ్వు కొంచెం దూరం పోయి కూర్చోపు అక్కడ కూర్చోపు ప్లీజ్ అన్న నాకు అర్జెంట్ పని ఉంది ఏం చేద్దామంటావు మరి ర్యాంకింగ్ చేస్తాం అంకుల్ ర్యాంకింగ్ చేస్తాం అంకుల్ ఏం దిక్కుమనే ప్రశ్న నీ తోటి అంకుల్ ప్లీజ్ ప్లీజ్ అర్థం చేసుకున్నా మా అమ్మాయి Thank you.